హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషీస్ థింగ్స్ ఈ రోజు మనం ఒరిస్సాలో ఉన్న చిలుకాలెక్కి వెళ్తున్నాం ఇక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు ఇక్కడ అసలు డాల్ఫిన్స్ ఉన్నాయా లేదా మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్ ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ఈ లేక్ స్పెషాలిటీ ఏంటి ఎందుకు ఇంత ఫేమస్ అయింది అన్నది ఈ వీడియోలో చూసేద్దాం మేము వచ్చేసి ఒక వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఒరిస్సాలోని చిలికాలేక్ అండ్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ని రెండు కవర్ చేద్దాం అనుకుంటున్నాం శ్రీకాకుళం నుండి స్టార్ట్ అయ్యి చిలికాలేక్కి వెళ్ళి అక్కడి నుంచి పూరి వెళ్ళాలి కాబట్టి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి చిలికాలేక్కి వెళ్తున్నాం అండ్ ఈవినింగ్ టైం కల్లా మేము పూరి రీచ్ అయిపోతాం చిలికా లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లాగూన్ అసలు బ్రాకిష్ వాటర్ లాగూన్ అంటే ఏంటి అనుకుంటున్నారా పెద్ద ఉప్పు నీటి సరస్సు అండ్ ఏషియాలోనే ఇదే ఫస్ట్ లార్జెస్ట్ ఉప్పు నీటి సరస్సు ఇక్కడ మనం రాగా అని అందరూ మనల్ని చుట్టుముట్టేసి మోటార్ బోట్కి కి అంత ప్రైస్ ఇంత ప్రైస్ అని చెప్పేస్తారు వాళ్ళ మాటలు ఏం వినకుండా డైరెక్ట్ గా బుకింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోండి అక్కడ మనకి చాలా కనిపిస్తాయి బట్ త్రీ థౌసండ్ రూపీస్కి కాళీజాయి మందిర్ విజిట్ డాల్ఫిన్ విజిట్ అండ్ నాలాబన్ అని ఒక శివుడి టెంపుల్ ఉంటుంది ఈ మూడు ఉన్న ప్యాకేజ్ తీసుకోండి త్రీ థౌసండ్ చేస్తారు అంతే అండ్ ఇక్కడ మనం ఇరావెడి డాల్ఫిన్స్ని చూడొచ్చు ఈ డాల్ఫిన్స్ వరల్డ్లో చాలా చోట్ల అంతరించిపోయాయంట బట్ ఇక్కడ మాత్రం వన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి అందుకే ఇది ఇంటర్నేషనల్ ఎకో టూరిజం స్పాట్ అయ్యింది అండ్ వింటర్లో ఇక్కడికి మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయంట చాలా స్పీసీస్ వస్తాయి బట్ మే ఏమైనా వచ్చేసరికి మాకు సీగల్స్ మాత్రమే కనిపించినాయి పెద్ద లేక్ మధ్యలో ఐలాండ్ అండ్ ఆ ఐలాండ్ లో ఒక టెంపుల్ ఉంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చుట్టూ లేక్ ఉండడం వల్ల అనుకుంటా ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ మందిర్ అంటారు టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఫుడ్ ఏదైనా మనమే క్యారీ చేసుకోవాలి ఇక్కడైతే ఫుడ్ నాకు అసలు ఏమీ నచ్చలేదు పోనీలే ఏం లేవు కదా అంటే ఆ మజ్జిగ కూడా నచ్చలేదు ఇక్కడ ఆప్షన్స్ జస్ట్ బజ్జీలు వడలు ఉన్నాయి అవైతే కొంచెం ఓకే కాబట్టి మీరే ఫుడ్ క్యారీ చేసుకోండి అక్కడే టెంపుల్ లో ఫుడ్ తినేసి ఆ నెక్స్ట్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి పూరి టెంపుల్ చార్దం యాత్రలోనే ఉన్న ఫోర్ టెంపుల్స్ లో ఒక టెంపుల్ అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడి గుండె ఉంటుంది అని చెప్తారు ఈ టెంపుల్ ని విజిట్ చేసుకుని ఇక్కడే ఉన్న పూరి బీచ్ కూడా చూడొచ్చు బీచ్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మనం కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్ కి వచ్చేసాం ఇది నైట్ టైం లైట్స్ తో చాలా బాగుంది అండ్ మన టెన్ రూపీస్ నోట్ మీద ఉన్న వీల్ ఇక్కడే ఉంది అండ్ లేటర్ భువనేశ్వర్లో ఉన్న కోటిలింగాల్ టెంపుల్ని విజిట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం ఇదంతా మేము డేలో చూసాం ఎక్కువ డేస్ టైం లేక బట్ మీరు మాత్రం టూ డేస్ ప్లాన్ చేసుకోండి ఫస్ట్ డే చిలికా లేఖండ్ పూరి కవర్ చేసుకొని పూరిలో స్టే ఉండి ఆ తర్వాత కోనార్కండ్ భువనేశ్వర్ కవర్ చేసుకోండి పీస్ఫుల్గా అయిపోతుంది ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషీస్ థింగ్స్